సూర్య కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రుడు సంచరిస్తుంటాయి. మధ్యలో భూమి ఉంటుంది. ఈ మూడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రుడి నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా గాని పూర్తిగా గాని కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణం అని అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. కానీ అన్ని అమావాస్యల్లోనూ సూర్యగ్రహణాలు ఏర్పడవు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటికే రెండు గ్రహణాలు సంభవించాయి. వీటిలో ఒకటి సూర్యగ్రహణం, ఇంకొకటి చంద్రగ్రహణం. ఇక జూలైలోనూ రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. జూలై 2న ఏర్పడే సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. జూలై 17న ఏర్పడే చంద్రగ్రహణం మాత్రం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో గర్భిణీలపై ఈ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ యొక్క ప్రక్రియ ప్రాచీన హిందూ మతానికి సంబంధించిన సూర్య సిద్ధాంతంలోనూ చెప్పబడింది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు దీనిని పాటిస్తున్నారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుంచి మాయమై చీకటి కమ్ముకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు చాలా వరకు తగ్గాయి. గర్భిణీలపై గ్రహణ ప్రభావం చూపుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా లేక శాస్త్రీయ కోణమా అనేది పక్కన పెడితే గర్భిణీలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి 3 గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోరాదట. రాహు కేతువులను, సూర్యుడు లేదా చంద్రుణ్ణి మింగినప్పుడు వాటి లాలాజలం భూమిపై పడుతుందని, ఇవి విషపూరితమైనవని పెద్దలు అంటారు. కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని గట్టి నమ్మకం. గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుందని, తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభావం పడకుండా గ్రహణ వేద ప్రారంభం కాకముందే, అంటే గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థం అరగడానికి ఇది సరైన సమయమన్నమాట. ఇక సైన్స్ పరంగా చూస్తే గ్రహణం రోజున సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీనివల్ల ఆహార పదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగినా ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్రహణాన్ని చూడరాదని, చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతారు. అలాగే గ్రహణ సమయం ముగిసిన తర్వాత తలస్నానం చేయాలి. గ్రహణ సమయంలో దైవనామస్మరణతో గడపాలని పండితులు సూచిస్తున్నారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదాక్షరి మంత్రం, ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపించాలని పేర్కొంటున్నారు. అంతేకాదు, గర్భవతులు తమ తల కింద దర్భలను పెట్టుకుని పడుకుంటే పుట్టబోయే బిడ్డ ప్రహ్లాదుడి అంతటి వాడవుతాడని పూర్వీకులు చెప్పారు. మరి పంచాంగం, సంస్కృత గ్రంథాలను కూడా చదవరాదట. గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల అందులో నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు హాని కలిగిస్తాయి. ఇది పరిశోధనాత్మకంగా నిరూపితమైంది. గర్భిణీలపై కాస్మిక్ రేస్ ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. ఈ విషయమై ఎలుకలపై చేసిన పరిశోధనలో గ్రహణ ప్రభావానికి గురైన ఎలుకకు పుట్టిన సంతానానికి బోన్ మ్యార్ సంభవించినట్లు గుర్తించారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.